మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారెంటీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి, ఆయన లీలల గురించి, వారి తత్వం గురించి వివిధ మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఎన్నో సందేహాలు మనకున్న వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇటువంటి ఇతిహాసాలని మనం ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఇలా పలు విషయాలు చెబుతూ ఉంటారు. ఈరోజు సుమతివి స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చర్చిద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ప్రభుజీ, శ్రీకృష్ణుల వారి గురించి మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణుడు చాలా హితబోధ చేశారు అంతా ఓకే, కానీ ఆయన అసలు యుద్ధమే చేయలేదు, అందరితో యుద్ధాలు చేపించారు. దానికి కారణం ఏంటి అంటే వెనక నుండి యుద్ధం చేయండి చేయండి అని ప్రోత్సహించడమేనా కృష్ణతత్వం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అసలు శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయలేదు? కృష్ణుడికి పాండవులు, కౌరవులు ఇద్దరు రిలేటివ్సే. వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి. నిజంగా పాండవులు కూడా కౌరవులే, అందరూ ఒకటే ఫ్యామిలీ, కురు వంశానికి చెందిన వాళ్ళు కౌరవులు. కానీ వీళ్ళు వాళ్ళని మా వాళ్ళు కాదు అని అనుకున్నారు. ఎంత తప్పు చెప్పండి. ఇప్పుడు చూడండి, కజిన్స్ ఉన్నారనుకోండి, అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు కదా. మా బాబాయ్ పిల్లలు కూడా నాకు అన్న తమ్ముళ్ళే అవుతారు కదా, వాళ్ళతోటి కూడా మా నాన్నగారు బాగుంటారు, వాళ్ళు కూడా మనతో బాగుండాలి, అందరూ ఒక ఫ్యామిలీగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, మేము వేరు వాళ్ళు వేరు, వాళ్ళకి రావాల్సిన ఆస్తి లేదా వాళ్ళకి రావాల్సిన వాటా కూడా మాకే రావాలి. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు పాపం పాండవులు, అయ్యా మీరు ఎంత కావాలంటే అంత మీ దగ్గర పెట్టుకోండి, మాకు కనీసం ఒక 5 ఊళ్ళు ఇవ్వండి, మేము 5 ఊళ్ళలోనేనా సరే హాయిగా ఉంటామంటే, మీకు 5 ఊళ్ళు కాదు కదా 5 అడుగులు కూడా ఇవ్వం నేలా అని పట్టుబట్టి కూర్చున్నారు. అయితే కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధం విషయం తెలిసిందో, పాపం కృష్ణుడు ప్రయత్నం చేశారు, దూతగా వెళ్ళారు కదండి వాళ్ళకి నచ్చ చెప్పడానికి, ఇలా కాదు వాళ్ళకు కూడా హక్కు ఉంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకే హక్కు ఉంది రాజ్యం పైన. అయినా సరే వీళ్ళు ఏదో ఇలా చేసేసి తీసుకోవాలి అనుకుంటున్నారు. సరే ప్రయత్నం చేశారు, దూతగా ప్రయత్నం చేశారు, ఎన్నోసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు మాట వినలేదు. ప్లస్ మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఏమంటారు తెలుసా అండి, కృష్ణుడు యుద్ధం ఎందుకు జయించారు, నాకు ఇంత పెద్ద యుద్ధం అవసరమా, శాంతి కోరుకోవాలి కానీ యుద్ధం ఎందుకు జయించాలి అంటే ఒక మాట చెప్తే సరిపోయేది, దేవుడు కదా ఆయన ఎందుకు యుద్ధాన్ని ప్రోత్సహించారు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీని అవమానం చేసిన వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని సన్మానించాలా కృష్ణుడు? ఇప్పుడు చాలా మంచి పని చేశావు, ద్రౌపదీ దేవి నిండు సభలో తీసుకొచ్చి అవమానం చేశావు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించటం కాదు చేయాల్సింది, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని సంస్కరించాలో ఆ విధంగా చెయ్యాలి. కాబట్టి ఒక తప్పు పని చేశాము అని అంటే దానికి ఫలితం అనేది వస్తూనే ఉంటుంది, అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్త్రీలను అవమానం చేస్తారో, ఎవరైతే వేరే వాళ్ళని హింస చేస్తారో, ఎవరైతే మంచితనం, ఇంత స్వార్థము, ఎంత కోపం, అహంకారం, దుర్యోధనుడు కండి ఎంత మంది వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు అందరు చెప్పే మంచి విషయాలని నాకు తెలుసు కానీ నేను వినను, ఇంత అహంకారం ఉండేదన్నమాట. ఒకసారి దుర్యోధనుడికి ఇంకా యుధిష్ఠిర మహారాజ్కి చెప్పారన్నమాట. దుర్యోధనుడికి చెప్పారు, అయ్యా నీకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఒకసారి చూసిరా అని చెప్తారు. అదే యుధిష్ఠిరికి కూడా చెప్తారనమాట. అయితే దుర్యోధనుడు వెళ్ళి తిరిగి వచ్చి చెప్తారు, నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేడు, నేనే అందరికంటే గొప్పవాడిని. అటువంటి యుధిష్ఠిరుడు ఏమంటారు తెలుసా అండి, అయ్యా అందరూ ప్రపంచంలో నాకంటే గొప్పవాళ్లే, నేనే అందరికంటే చిన్నవాడిని. ఇంత వినయం ఇటువైపు ఉంది, ధర్మం ఇటువైపు ఉంది, సంస్కారం ఇటువైపు ఉంది. కాబట్టి అటువైపు కృష్ణుడు నించున్నాడు. కానీ ఒక విధంగా చూస్తే ఇద్దరు రిలేటివ్సే కాబట్టి కృష్ణుడు అనుకున్నాడు, ఆయన కూడా చాయిస్ ఉంటుంది కదండి, ఆయన అనుకున్నాడు నేను యుద్ధం చెయ్యను అని, అంటే అస్త్రాన్ని పట్టను, కానీ నేను కావాల్సిన కౌన్సిలింగ్ నేను ఇవ్వగలుగుతా ఎవరైనా నన్ను అడిగితే, తర్వాత నా సైన్యం యుద్ధం చేస్తుంది అని ఆయన ఆప్షన్ ఇచ్చారు. నేనైతే యుద్ధం చెయ్యను, ఉత్తిగా కూర్చుంటా, నేను కావాలా నా నారాయణి సైన్యం కావాలా అనగానే దుర్యోధన్ అనుకున్నాడు, ఈ అస్త్రం పట్టనాయన నేనేం చేసుకుంటా. కాబట్టి మనసులో కంగారు ఉండేదన్నమాట దుర్యోధనుడికి, ఎక్కడ అర్జునుడు నారాయణి సైన్యాన్ని అడిగేస్తారేమో అని. కానీ ఆయన మాత్రం అడగలేదు, ఆయన మాత్రం నా కృష్ణుడు కావాలి అని అన్నాడు. దుర్యోధను నాకు నీ సైన్యాన్ని చెయ్యి అని చెప్పారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, ఎంత బలం ఎవరి దగ్గరైనా ఉన్నా, ఎవరి దగ్గర అయితే కృష్ణుడు ఉంటాడో అక్కడే విజయం ఉంటాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువామి తిర్మ తిర్మమ. భగవద్గీతలో చెప్పారు, ఎక్కడ కృష్ణుడు ఉంటే
ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడే విజయం ఉంటే. కాబట్టి ఆ కృష్ణుడు అస్త్రాన్ని పట్టుకున్నాడా పట్టుకోలేదా దాంతో సంబంధం లేదు. స్వామి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధర్మం గెలుస్తుంది. స్వామి ఎక్కడ ఉంటాడో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. కానీ మనం చూస్తాం చాలా మంది అడుగుతారు, సరే కృష్ణుడు మహాభారత యుద్ధంలో అస్త్రాన్ని పట్టను అని చెప్పారు, కానీ భీష్మ పితామహ పైన చక్రాన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఆయన పైన యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. ఎందుకు అనంటే ఆ రోజు అర్జునుడికి ఎన్ని బాణాలు సంధించారంటే ఆల్మోస్ట్ ఇంకా అర్జునుడు తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టే అంత స్థితిలోకి వచ్చేసారు, అంత క్షీణింపజేసేసారనమాట భీష్ముడు అర్జునుడిని. అప్పుడు కృష్ణుడు ఇంకా ఓర్చుకోలేకపోయారు, వెంటనే కిందికి దూకేసి అక్కడ ఉండే రథం యొక్క చక్రం పట్టుకొని భీష్ముడి పైకి పరిగెత్తుతూ వెళ్తుంటే భీష్ముడు ఆ యొక్క ఆనందంతో తన అస్త్రాన్ని వదిలిపెట్టేశారు అనమాట. అర్జునుడేమో వెనకాల కృష్ణుడు పాదాన్ని పట్టుకొని ఇలా, కృష్ణుడు అసలు ఆగట్లేదు ఎంత ఆపినా సరే, అర్జునుడి యొక్క పాదాలు ఉన్నాయి కదా అవి భూమిలో కూరుకుపోయాయి అనమాట. అంతగా ఫోర్స్ఫుల్గా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా కృష్ణుడు ఆగట్లేదు. అయితే చాలా మంది అంటారు చూసారా ఇక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ భంగం చేశారు, కానీ ఆయన ఒక ప్రతిజ్ఞ భంగం చేస్తూ ఇంకొక ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారు. ఏంటో తెలుసా, తను నమ్ముకున్న భక్తుల్ని తాను ఎప్పుడు ఎలాగైనా సరే కాపాడుకుంటా. కాబట్టి కృష్ణుడు ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ గాడ్. నేను ప్రతిజ్ఞ చేశా కాబట్టి నేను అస్త్రాన్ని పట్టుకోను వీడేమైనా అనుకోని అని అనుకోలేదండి అక్కడ. నా నన్ను జనాలు ఏమన్నా అనుకోని కానీ నేను నా భక్తుని కాపాడుకుంటా అని తన ప్రతిజ్ఞను తానే భంగం చేసుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు యుద్ధం చేయడానికి. భీష్ముడు లాస్ట్ అంపసయ్య పైన పడుకున్నప్పుడు ఏం చెప్తారు తెలుసా, ఏ దృశ్యం అయితే నేను ఆ రోజు చూశానో, నన్ను చంపడానికి కృష్ణుడు ఎలా అయితే చక్రం పట్టుకొని వస్తున్నాడో ఆ స్వామి ఎల్లప్పుడూ నా మనసులో ఉండుగాక, ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి తనిచ్చిన మాటనే తాను అది ప్రదోలి వెళ్తున్నారు అనంటే ఎంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులు అంటే అని చెప్తారనమాట. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్పిస్తాడనమాట, కౌంతేయః ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని ఒక వాగ్దానం చేశారు. నన్ను నమ్ముకున్న వాడికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, ఆయన నేను కాపాడుకుంటా అని కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ. ఇలాంటి బోల్డ్ గా చెప్పి నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పిన ఏకైక వ్యక్తి మన కృష్ణుడు అనమాట భగవద్గీతలో మనకు అది వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది అడుగుతారు ఏంటి ప్రశ్న అంటే కృష్ణుడే ప్రతిజ్ఞ చేయొచ్చు కదా అర్జునుడితో ఎందుకు చేయించాడు అని. అంటే కృష్ణుడు అనుకున్నాడట, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతిజ్ఞలు చేశా దాన్ని భంగం చేసేసా, ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి లీల చేయడానికి, కానీ తన భక్తులు చెప్పిన మాటని నేను ఎప్పుడు కూడా దాటను. కాబట్టి తన భక్తుడైన అర్జునుడితో చెప్పించారు, కంగారు లేదు కృష్ణుడు భక్తులు చేయండి ఆయన కాపాడుకుంటారు. కాబట్టి ఇంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులు అంటే, తన భక్తులకి కృష్ణుడు అంటే అంత ప్రేమ. భీష్ముడండి చిట్ట చివరి దశలో ఇదే విషయం చెప్తారు, ఎప్పటికీ కూడా అదే కృష్ణుడు నా మనసులో ఉండుగాక. కాబట్టి ఆ స్వామి యొక్క ప్రేమ, ఆ స్వామి యొక్క లీల, ఆ స్వామి యొక్క వైభవం మనం అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలి, శ్రీమద్ భాగవతాన్ని వినాలి. అందుకే మనం కూడా శ్రీమద్ భాగవతాన్ని 47 పార్ట్స్ గా సంపూర్ణ భాగవతాన్ని చెప్పాం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సమయాన్ని ఇస్తామో అప్పుడే వాళ్ళు అర్థం అవుతారు. ఇప్పుడు చూడండి, ఎవరిని ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాలన్నా సమయం కేటాయించాలి కదండి, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసేదేంటి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు. అందుకే మనం కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతం వినాలి, భగవద్గీత చదువుకోవాలి, అప్పుడే స్వామి గురించి తెలుస్తుంది. చాలా చక్కగా వివరించారండి, నమస్కారం. హరే కృష్ణ.